భారతదేశం గర్వించదగ్గ మహనీయుల్లో ఒకరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరు. దేశాన్ని ఆంగ్లేయుల చెర నుండి విడిపించడానికి ఆయన చేసిన పోరాటాలు అమోఘం. మీరు రక్తాన్ని ధారపోయండి, స్వాతంత్రం తెచ్చి పెడతాను అనే నినాదంతో ఉద్యమాన్ని నడిపిన మహోన్నత వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి జయంతి ఈరోజు. ఆయా ప్రాంతాల్లో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు ఆ వార్తల సమాహారాన్ని చూద్దాం. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో నేతాజీ నవ యువజన సంఘం అధ్యక్షుడు బద్రి నాగేందర్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బడేకో లావణ్య నరసింహులు యాదవ్, ఉప సర్పంచ్ జాలిగామ నరసింహారావు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు బద్రి నాగేందర్ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ సర్పంచ్ లావణ్య నరసింహులు యాదవ్తో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జనగణమన గీతాన్ని ఆలపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రంలో చేసిన ఉద్యమ స్ఫూర్తిని గురించి పలువురితో చర్చించారు. నేటి యువత ఆయన ఆశయ సాధనలో ముందుకు సాగాలని సర్పంచ్ ఆకాంక్షించారు. అనంతరం 1991 నాటి నుండి నవ యువజన సంఘం స్థాపించి అంకిరెడ్డిపల్లి గ్రామంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం యువతకు స్ఫూర్తిదాయకంగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న బద్రి నాగేందర్ పలువురు ప్రశంసించారు. 200 సంవత్సరాల బ్రిటిష్ వారి పరిపాలన నుండి భరతమాత దాస్య సుంకారాలు తెంచి ఎందరో త్యాగమూర్తులు అమరవీరులు వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా తెచ్చినటువంటి స్వాతంత్ర్యమును మరి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి భుజ స్కంధములపై ఉన్నది. మరి ఈనాటికి ఉగ్రవాదం మరి ఇంకా అనేక సమస్యలు మన మరి దేశంలో కానీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ ఉగ్రవాదము మరి మిగతా ఏవైతే ఉన్నాయో మనం పకడ్బందీగా తీసుకుని అణచివేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయనే ఈ దేశ స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేసి ఒక స్పష్టమైన రాజకీయ అవగాహనతో చక్కటి నీతి నియమాలతో ఒక తన సొంత సైన్యం ఏర్పాటు చేసుకుని స్వాతంత్ర పోరాటంలో ఎన్నో విధాల ఆయన చాలా కృషి చేసినారు. మరి వారు వారి మరణం కూడా మనకు మరి ఈ డేటు ఇవన్నీ ఏం లేకుండా ఇంతవరకు అతని జాడ కూడా స్పష్టమైనటువంటి తేదీలు ఏం లేవు. అటువంటి పౌరుడు అటువంటి జనవరి 23లో 123వ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. మాకు నేతాజీ యొక్క ఆశయాలు, నేతాజీ చెప్పినటువంటి సిద్ధాంతాలు మా గ్రామానికి బాగా కూడా వంట పట్టినాయి. ఇక్కడ ఈ గ్రామంలో ఆ కాలంలో నేతాజీ యువజన సంఘం అని పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక చైతన్యవంతులు చేసినటువంటి పెద్దలందరూ కూడా ఒక మేధావి వర్గం నుంచి ఆయన ఆశయాలను మా దగ్గర ఇప్పటికీ మా యువకులు అందరూ కూడా కొనసాగించుకుంటూ మా గ్రామంలో ప్రతి యువకులు ప్రశ్నించే తత్వంగా ఉండడము సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయ సాధనలో అందరూ భాగస్వామ్యమై ఒకటి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎట్లుండాలనేటువంటి ఒక వాదన ఒక విధానాన్ని పరాయి పాలనలో ఉన్నటువంటి మన సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని రుద్రేశ్వర ఆలయం చౌరస్తాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి వేడుకలను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంబటి బాలచందర్ గౌడ్, ఉప సర్పంచ్ల సర్పంచ్ల ఫోరం మండల ఫోరం అధ్యక్షుడు ఆర్ఏ భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు యువకులతో కలిసి సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర పోరాటంలో తన వంతు కీలక పాత్ర పోషించి ఎంతోమందిని చైతన్యపరిచిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి కొనియాడారు. నేటి యువత మహనీయుల చరిత్రలను, మానవత విలువలను మర్చిపోతున్నారని అన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు పుట్టి మానవత విలువలను కోల్పోవటం, విచక్షణ రహితంగా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. జై హింద్ అనే నినాదాన్ని భారతదేశానికి అందించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. మరి అలాగే బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. ఈరోజు 123 జయంతి సందర్భంగా కొండపాకలో యువకులు అందరు కలిసి శివాలయం వద్ద జయంతి వేడుకలు చేసుకోవడం జరిగింది. మన భారతదేశానికి స్ఫూర్తిదాయకుడు, విప్లవాత్మక స్వాతంత్ర సమర యోధుడు, భారత సాయుధ బలగాన్ని మొదటగా స్థాపించిన ది హిందూ ఫౌండేషన్ స్థాపకుడు, నేటి యువతకు స్ఫూర్తిదాయకమైనటువంటి మరియు ఆనాడు భారత స్వాతంత్ర సమర యోధంలో విప్లవాత్మకమైన వివరణ ఇచ్చినటువంటి, నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వేచ్ఛను ఇస్తాను అన్నయ్య, అప్పటి భారతీయుల యువకుల్లో ప్రోత్సాహం ఇచ్చినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకున్నాము.
జై బోలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆశయ సాధనలో మరియు నేటి యువత అంతా ఆయన ఆశయ సాధనలో కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాము. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారని ఆర్ఎస్ఎస్ జిల్లా సంపర్క్ ప్రముఖ్ ఐతా బాల్ రాజేశం అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట సుభాష్ రోడ్లోని హనుమాన్ దేవాలయం వద్ద సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని ప్రజల్లో చైతన్యాన్ని నింపి స్వాతంత్రానికి తోడ్పాటు అందించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అన్నారు. నేటి తరం యువత సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వంగ రామచంద్రారెడ్డి, నరేష్ సిద్ధి సాగర్ రెడ్డి, అంబటిపల్లి శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. సుభాష్ రోడ్లో హనుమాన్ టెంపుల్ పక్కన ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవంలో వివిధ క్షేత్ర కార్యకర్తలంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం నడచడం జరిగింది. చాలా సంవత్సరాలుగా సుభాష్ రోడ్లో ఉన్న స్థానిక ఈ ప్రాంత ప్రజలు, వ్యాపారస్తులు, కార్యకర్తల మనసుల్లో ఈ రోడ్డుకు సుభాష్ రోడ్డు పెట్టానని, అదేవిధంగా మంచి సుభాష్ విగ్రహాన్ని ఇదే స్థలంలో ప్రతిష్ఠించాలని అందరం కూడా ఊరుకుని సంకల్పించడం జరిగింది. అదేవిధంగా తొందరలోనే మంచి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకొని రాబోయే కాలంలో మంచి ఉత్సవాలు నిర్వహించుకోవాలని కూడా అందరి మనసులో ఉన్న మాటను నా నోటి ద్వారా చెప్పడం జరుగుతుంది. ఆ కార్యం మనకు ఓకే అయిపోయి మన భగవంతుని కృపతోటి మంచి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని కార్యక్రమాలు నిర్వహించుకుందామని. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి బాలేష్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ నాయకులు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశ స్వతంత్ర పోరాటంలో నేతాజీ చేసిన సేవలు భారతదేశ పౌరులు, ప్రజలు మరువలేనివన్నారు. నేతాజీకి కేవలం జయంతి మాత్రమే ఉందని, వర్ధంతి లేని ఏకైక స్వతంత్ర పోరాట యోధుడు నేతాజీ అని గుర్తు చేశారు. బ్రిటిష్ వారి పాలనలో వారికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం కోసం పోరాడి గెలుచుకున్న భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పథంలో కొనసాగుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలతో పాటు ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్నారని, రానున్న రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో అన్ని రకాల సంక్షేమ పథకాలు మరిన్ని ప్రజలకు చేకూరే విధంగా చూసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజశేఖర్, సప్తగిరి, రవీందర్ పలువురు పాల్గొన్నారు. పరిపాలన నుంచి భరతమాతను విముక్తి చేయడం కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తుల్లో అగ్రగణ్యుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. దేశమంతా కూడా యువకులను ఉత్తేజపరుస్తూ మరి భారత స్వాతంత్ర పోరాటంలో యువకులు ముందుండాలని చెప్పి చెబుతూ, నా కోసం మీ రక్తాన్ని ఇవ్వండి, మీ దేశమాతకు మరి బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి కలిగిన చెప్పిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. అటువంటి వ్యక్తి దేశంలో ఒక ఆజాద్ హిందూ కోసం స్థాపించి దేశ యువకుల లోపల ఒక చైతన్యాన్ని, దేశం పట్ల ఒక ప్రేమను చాటిన వ్యక్తి నేతాజీ. అటువంటి వ్యక్తికి మరి మరణం లేదు, మరి అతను మరణించినట్టు కూడా ఇక్కడ కూడా రికార్డులు లేవు. మరి అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను మనమంతా పుడికిపుచ్చుకొని